నా పేరు సీమ, మాది కేరళ. కేరళ గురించి విన్నారా? కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగి మీ అందరితో మాట్లాడడం కోసం తెలుగు నేర్చుకొని వచ్చా. కేరళలోనే పుట్టాను, పెరిగాను, పెళ్ళి అయిపోయింది. పెద్దబ్బాయి పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చా. మాది గొప్ప శాకాహార ధ్యాన కుటుంబం. ధ్యానంలోకి వచ్చి 11 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నా పెద్దబ్బాయి ఇప్పుడు సిఎస్ కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ చేస్తూ వాడు పీజీ చేస్తున్నాడు ఎంకామ్. చిన్నవాడు బీకామ్ ఫస్ట్ ఇయర్. అంటే సత్యం అనేది ముద్దు పెట్టేటట్టు, హగ్ చేసేటట్టు ఉండదు. సత్యం అనేది కత్తితో పొడిచేటట్టు ఉంటుంది. సో ఇవాళ నేను ఇక్కడ చెప్పబోయేది స్త్రీ గురించి. సృష్టి ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో అత్యున్నత శక్తి చైతన్యం స్త్రీయే, అవునా కదా? కానీ ఆ శక్తి గురించి మనకి ఎవరు కూడా తెలియజేయలే, ఒక పత్రిజీ మహారాజు తప్ప, అవునా కదా? కానీ మన శక్తిని పూర్వంలో ఉన్న మహాగురువులు, అప్పుడు మహామేధావులు కదా, వాళ్ళందరూ ఎప్పుడో పసిగట్టారు. పసిగట్టారు కనుకే పేళ్ళు నొక్కినట్టు నొక్కారు, నా కూతురు అక్కడే ఉండు, నువ్వు కానీ నీ శక్తిని తెలిస్తే మరి మేమంతా అయిపోతుందని, అవునా కదా? సో ఇప్పుడు మనకి సీక్రెట్లు రివీల్ చేశారు, రహస్యాన్నే విచ్చలవిడిగా చెప్పారు. అలాంటప్పుడు నా దగ్గర ఇంత శక్తి ఉందని నాకు ఎన్ని రకాలుగా తెలియజేసే నేను ఎలా ఉండాలి? ఎంతో విచక్షణగా వ్యవహరించాలి. అంటే మన అందరి లోపల ఉన్న ఆ ఒక శక్తి గురించి తెలియని ఒక స్త్రీ తత్వం ఉంది. చూడండి, వివేకంగా ఒక స్త్రీ లేకపోతే ఆ కుటుంబం ఎంత సర్వనాశనం అయిపోతుందో నేనొచ్చి చెప్పాలా? మీకు అందరికీ తెలియదా మన లోపల లేదా? ఆ కేటగిరీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధైర్యం లేదా? లేదా? కానీ ఒక్కప్పుడు నేను అలానే ఉన్నాను. నాకు ఇప్పుడు 41 సంవత్సరాలు. 30 సంవత్సరాల దాకా అహంకారపు ఒక మూర్ధన్య రూపమే ఒక స్త్రీ, అంటే అజ్ఞానం, అలా ఉన్నాను నేను. సో అందుకే వార్తలు పడి 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 స్త్రీ ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని చెప్పడం కోసమే ఈ జన్మ తీసుకున్నానని అర్థమైంది. కంగాలి పని అన్ని చేసేది ఎవరు? ఎవరికి రక్షణ? రక్షణ కూడా ఎవరికి? మనకే కదా. ఎక్కడ న్యాయం అయ్యా? అంతే కదా, పురుషులకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎందుకని? అన్ని కంగాలి పని చేసిన మాకే ఎవరు సపోర్ట్ తెలుసా? మనకి భయం, భయం కదా. అజ్ఞానము నుంచి భయం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సత్యం చెప్పేవాడితో పాటు 10 మంది గుంబులు ఉంటారా? అజ్ఞానితో పాటు, మూర్ఖుడితో పాటు, రాక్షస గుణాలు ఉన్న వారితో పాటు 10 మంది గుంబు ఉంటారు. సత్యం చెప్పేవాడు సింగిల్ గా ఉంటాడు. ధైర్యం లేని వాళ్ళు, సత్యం పట్ల అవగాహన లేని వాళ్ళు సపోర్ట్ గా ఇతరుల శక్తిని వాడుకుంటారు. వాళ్ళే ఎప్పుడు గుంబులుగా ఉంటారు. అంతేగాని నా వెనకాల 10 మంది ఉంటే నేను గొప్ప అనుకున్నవాడే మహామూర్ఖుడు. ఒక గొప్పవాడుగా, నేను గొప్పవాడు అని నటించేవాడు చుట్టూ 10 మంది ఉంటారు. పత్రిసార్లాగా, తామరాకు మీద నీటి బొట్టెలాగా ఇక్కడ గుంబులో ఉంటే అక్కడే వారు ఉంటారు. కానీ ఎవరితో కూడా అటాచ్మెంట్, ఆయన ఎప్పుడు సింగిలే, అవునా? ఎదిగేటప్పుడు సింగిల్ గా ఉంటారు, ఎదగనప్పుడు గ్రూప్ ఎనర్జీతో ఉంటారు. ఎదగడం కోసం, ఆ జ్ఞానం తెలుసుకోవడం కోసం అది అవసరము. చూడండి, సింగిల్ గా ఒక వ్యక్తి, ఇప్పుడు నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించను, ఎవరికి ఏ హాని చేయను అన్నప్పుడు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం మీకుందా? అందుకే ఒక గొప్పవాడితో, ఒక ధర్మం అంటే ధర్మ సూక్ష్మాలు తెలిసిన వ్యక్తితో ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే ఆ వ్యక్తితో ఎవరికి, ఏ జీవరాశికి ఏ హాని కలగ
అయితే సర్వనాశనానికి కూడా మూలం ఎవరు? ఆ స్త్రీయే. ఏ పురుషుడు ద్వారా సృష్టి సర్వనాశనం అయిందా? 5000కి పైగా ఒక్కప్పుడు యుద్ధాలు జరిగేది కూడా మనలాంటి స్త్రీల కోసమే. స్త్రీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, స్త్రీ పూజింపబడాలని ఓ రోడ్డుకి నిరాహార దీక్షలు చేస్తారే, స్త్రీ ఎప్పుడు పూజింపబడతారు? ఆ ఇంట్లో ముగుడు పిల్లలు హ్యాపీగా ఉంటే ఆ స్త్రీ పూజింపబడాలి. అంటే పురుషులనే ఎందుకు ఈమె ఇలా చెప్తుంది అలా? పురుషు ఎప్పుడు కూడా అహంకారంతో ఉంటారు. ఎందుకంటే నాకే అంతా తెలుసు, నాకెంతో శక్తి ఉంది, నేను బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అని. కానీ ఆ చైతన్యంతో, ఆ చైతన్యాన్ని, పురుష అహంకారాన్ని అల్టిమేట్ గా డీల్ చేసే, అల్టిమేట్ గా హ్యాండిల్ చేసే శక్తి కేవలం ప్రపంచంలో స్త్రీకే ఉంది. ఆ ఇంట్లో ఉంటే భార్యాభర్తలు గొప్పగా అన్యోన్యంగా బ్రతుకుతేనే ఆ భర్త బయటికెళ్ళి హ్యాపీగా బిజినెస్ చేసేది. సో స్త్రీ ఎన్ని తెలుసుకోవాలి, మన జన్మ గురించి మనకి తెలియదమ్మా, ఎంత గొప్ప జన్మ. సో మనల్ని ఎన్నుకున్నారు ఒక కుటుంబం. ఒక కుటుంబం 7 తరాలు గొప్పగా ఉండాలంటే ఆ తల్లియే మెయిన్. ఒక స్త్రీ, ఆ స్త్రీ గొప్పగా తన కూతురును గాని పెంచుంటే ఆ కూతురు ఇంకో ఇంటికి వెళ్ళి కాపురం చేస్తూ తన పిల్లల్ని ఈ తల్లి ద్వారా ఎన్నో నేర్చుకున్నది ఆ బిడ్డలకి నేర్పిస్తారు. ఆ బిడ్డలు ఇంకా 7 తరాలు గొప్పగా ఉండాలంటే కేవలం క్షేత్రస్వరూపిణి అయిన స్త్రీ ఆత్మజ్ఞాని అయితే చాలు. ఒక స్త్రీ వివేకవంతురాలు అయితే ఆ హస్బెండ్ కి బీపీ షుగర్ రాదు, తెలుసా మీకు? ఎందుకంటే వారి యొక్క ఆలోచన, వారు ఏ ప్రణాళిక మీద వచ్చారో వారికి నువ్వు అలా ఉండు, నేను ఇన్ని తెచ్చుకున్నారు కనుక పిల్లల్ని గొప్పగా పెంచుతూ వాళ్ళకి కావలసిన అన్ని సత్యాలని చెబుతూ ధర్మ సూక్ష్మాల గురించి నేను తెలియజేస్తూ నీకు, నీ ఎదుగుదలకి కూడా నేను గొప్పగా దోహదపడతాననే అల్టిమేట్ ఒప్పందం మీద వచ్చింది స్త్రీయే. అది తెలియక నేనే అన్ని చేయగలను, నువ్వు లేకపోతే పోతే పోయింది బూడిద, నువ్వు ఉంటే నేను బ్రతికేది, నువ్వు లేకపోతే బ్రతికి చూపించనా, అంతే కదా. సో విలువ లేకుండా మాట్లాడుతూ అలాగే వ్యవహరిస్తూ బయట వాళ్ళ ముందు నటిస్తూ ఉంటారు ఒక స్త్రీ. నీ చూపుల్లో అహంకారం ఉంది, నీ నవ్వు చూస్తే నీ లోపల ఉన్న అహంకారం అట్టడిగిన ఎంత గొప్పగా ఉందో నాకు తెలియదా అని మొగం మీదే నేను చెప్పకపోతే ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారు? హృదయం నుంచి నవ్వే గుణమే నీకు లేకపోతే నీ కుటుంబంలో నువ్వు ఏ ఆట ఆడుతున్నారో, నీతో కాపురం చేసే ముగుడు పిల్లకాయలు ఎంత నరగం చూస్తున్నారో నాకు తెలియదా అని నేను మీకు చెప్తే గాని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ముగుడికి చక్కగా వంట చేసి పెట్టడం చేత కాదు, ఊర్లో ఉన్న మగాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఊరేగుతూ ఉంటారు. ఎందుకంటే నీకే స్త్రీగా ఎలా జీవించాలో చేత కానప్పుడు. ఒక స్త్రీ ఏదైనా చేసింది అంటే రోడ్డు మీదకి పరిగెడతారే. స్త్రీకి ఒక కష్టం వచ్చింది అంటే కేవలం ఆ స్త్రీ వల్లనే స్త్రీకి కష్టం వస్తుంది, పక్కండి మగాడి వల్ల రాదు. ఆ స్త్రీ యొక్క చూపు సరిగ్గా లేకపోతే, ఆ స్త్రీ యొక్క మాట తీరు సరిగ్గా లేకపోతే, ఆ స్త్రీలో కామం కానీ క్రోధం కానీ నాకు నిన్ను వశీకరించాలనే ఆలోచన లేకపోతే, వస్త్రం పట్ల నీకు కనీస కామన్ సెన్స్ లేకపోతే, ఇతరులను రెచ్చగొట్టే తీరు నీకు లేకపోతే నీకే కష్టము రాదు కాక రాదు, అవునా కదా? సో ప్రతి ఆడబిడ్డకి ఎవరు నేర్పించాలి ఇంట్లో? తల్లి. చెప్పిన మాట వినపోతే మూలకేసి 4 తన్ని నేర్పించాలి, లేదా ఊర్లో పోయే వాళ్ళు తంటారు, అవునా కదా? సో బిడ్డ చిన్న చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకుంటే బాగుంది అని నవ్వి ఇంకా సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో పెడతారా? అంటే ఇంకా నీకు బాగుంది, ఇంకా తొడలు కనిపిస్తే, ఇంకా నా బిడ్డ ఎంత అందంగా ఉందో, నిన్ను పుట్టించింది నేను కదా అని ఊరేగితే, అవునా? ఒక స్త్రీకి ఏ కష్టం వచ్చినా 90% ఆ స్త్రీ వల్లనే తనకి కష్టం వస్తుంది.
ఏ కష్టం వచ్చినా మగవాడి మీదకి ఊరేగదా అంటే కుదరదు. అవునా? నాలో నుంచి ఏ చలనము లేకపోతే, నాలో ఒక చూపులో తేడా వస్తే మీరు పసిగట్టలేరా? సీమకి ఏదో కావాలి, అవునా కదా? సో నా వాస్తవాన్ని కంప్లీట్ గా సృష్టించింది నేనే. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ ఈచ్ అండ్ ఎవరీ సెకండ్ ఓవర్ మై డెస్టినీ. ఏం ఐ కరెక్ట్? నీ వాస్తవాన్ని సృష్టించింది కేవలం నీవే 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 అని భగవద్గీత బల్లగుద్దేది నీకోసం నా కోసం కాదా? ఎలాగ నోరు తెరిస్తే వారి వల్లే, ఆ అబ్బాయి వల్లే. నేను కరెక్ట్ గా ఉంటే నా మీదకి ఒక చూపు చూడడానికి మగవాడు హడ్డలొత్తిపోతారు, అవునా? నేను ఆస్కారం ఇవ్వకపోతే నాకు ఒక ఫోన్ కాల్ రాదు, అవునా కదా? నేను ప్రేమగా దానికి స్పందించకపోతే సెకండ్ టైం నాకు కాల్ రాదు. నన్ను చూడాలన్న ఆలోచన కూడా నా శరీరాన్ని పరమాణువులో నుంచి నేను రిలీజ్ చేయకపోతే నాకోసం ఎవడు రోడ్డు మీద కాపలా కాయడు? నా శరీరాన్ని నన్ను ప్రేమించేవాడు కాని లేకపోతే నన్ను పెళ్లి చేసుకునేవాడు కాని నా శరీర సౌష్ఠవాన్ని అనుభవించడానికనే ఎరుక నాకు లేకపోతే, ఇద్దరుల్ని ఆనందింపు చేయడానికి ఇదంతా నీకోసమే నిన్ను విచ్చలవిడిగా వస్త్రధారణ ఇది చేస్తే నాకు కష్టం కాకుండా భోగం వస్తుందా? ఒక స్త్రీకి కామన్ సెన్స్ అనేది మాట తీరు నుంచి ప్రవర్తన రీతి నుంచి నేను ఎలాంటిదో నేను చెప్పొచ్చు. నాకు గొప్ప పేరున్నా పదవి ఉన్నా నేను వెనకాల కోట్ల ఆస్తి ఉన్నా ఎవరికి ఏ ఒక్క ఉపకారం లేదు. కానీ ఒక చక్కగా నేను వ్యవహరించకపోతే ఒక ఊరిని నేను సర్వనాశనం చేయొచ్చు, అవునా కాదా? సో ఒక స్త్రీ యొక్క వ్యవహార రీతే ఆమెకి గొప్ప పేరుని ప్రతిష్టని పదవిని ఇస్తోంది. ఆ స్త్రీ పూజింపబడాలి అంటే ఆమె ఇన్నర్ క్వాలిటీస్ అద్భుతంగా ఉండాలి. సంఘంలో ఎలా ఉంటాలో ఎలా ఉండకూడదో తెలిస్తే చాలు. సో ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాలు అన్ని చోట పురుషులకి వస్త్రధారణ రీతి గురించి చెప్పి ఉండదు. అక్కడ కేవలం స్త్రీ యొక్క వస్త్రధారణ రీతి గురించి ఉంటుంది. ఎందుకని? ఎందుకని? స్త్రీ అట్లా వ్యవహరిస్తే గొప్ప గొప్ప మహా ఆశయాలతో భగవంతునికి దగ్గర అవ్వాలని లేదా భగవంతుని అన్వేషణలో భగవంతుని తెలుసుకోవాలని గొప్ప చైతన్యం కోసం ఆరాటపడి వచ్చే ప్రతి మగవాడికి స్త్రీ యొక్క చైతన్యం అడ్డు రాకూడదు అని. ఎందుకంటే స్త్రీ గొప్ప శక్తి స్వరూపిణి. తన ఆలోచన విధానం కాని తనను పరమాణువుల నుంచి రిలీజ్ అయ్యే కామం అంటే ఆ ఒక తీరు, ఆ ఒక నడవడిక, లేకపోతే ఆ ఒక వాకింగ్ స్టైల్, ఆ చూపు, ఆ చిరునవ్వు, ఆ వస్త్రధారణ రీతి వారి యొక్క ఆధ్యాత్మిక పాతకి ఏమాత్రం అడ్డంకి కలిగించకూడదు. ఆ మహాపాపానికి స్త్రీమూర్తి తల్లి నువ్వు కారణం కాకూడదు అని. అవునా కదా? శబరిమలలో ఎందుకు స్త్రీలను అక్కడ యాక్సెప్ట్ చేయరు? స్త్రీలను కాదు, ఒక లిమిటెడ్ ఏజ్, ఒక పరిమిత ఏజ్ ను మాత్రమే, స్త్రీలను కాదు. సో సత్యం పట్ల ఎంత 360 డిగ్రీల మనం ఆలోచించగలిగితే స్త్రీలను అక్కడ వ్యతిరేకించలే. ఎందుకని? వారి యొక్క వయస్సు. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు 10 సంవత్సరాల నుంచే మెచ్యూర్ అయిపోతుంది, అవునా కాదా? ఈ ఇంట్లో ఒక పుష్పాన్నే సమాజంలో 4 రకాలుగా చూస్తూ ఉంటే నీ ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైతే పుష్పవతి అవుతుందో, సో ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అందరంగ సౌష్ఠవం అనేది అద్భుతంగా బయటికి వస్తాయి. తన యొక్క స్థానాల్లో ఉన్న అభివృద్ధి, శరీరం ఉన్న ఒక షేపు, ముఖంలో ఒక కళ. సో అందరికీ ఆడుతూ పాడుతూ తిరిగే అమ్మాయి ఒకేసారి తన యొక్క ఇన్నర్ లో నుంచి చేంజ్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక భలే ఉంది, అవునా కదా? ఒక రకంగా చూస్తారు. చూసేటట్టు తను అలా వికసించడం మొదలు పెడతారు. వికసించే సమయంలో తల్లి తండ్రి ఎంతో గొప్పగా తన యొక్క వ్యవహార రీతిలో, వస్త్రధారణ రీతిలో, ఇతరులతో డీలింగ్ చేసే రీతిలో, అంటే ఆ ఒక
ప్రతి దాంట్లో తల్లిదండ్రులు గొప్ప జాగ్రత్త వహించి మీ బిడ్డను సరిగ్గా ధర్మంలో నడిపించు అని తెలియజేయడానికే ప్రకృతి పుష్పవతి మహోత్సవం పెట్టావు. ఎందుకంటే నీ బిడ్డ ఈడపిల్ల కాదు, ఆడ బిడ్డ. సో తనని ఈ టైంలో తను వేరే దారి తప్పుతారు, అది తన తప్పు కాదు, తనకి తెలియదు. సో నువ్వు జ్ఞానంగా ఉంటేనే నీ బిడ్డనే సమంగా గొప్పగా తన్ని నడిపించగలరు. సో నువ్వు జాగ్రత్తగా ఉంటూ తన పట్ల చాలా గొప్ప శ్రద్ధ వహించు. సో ఎందుకంటే ఇప్పుడే తనకి నువ్వు జ్ఞానంతో వ్యవహరించే తీరుని నేర్పకపోతే కుటుంబాలు సర్వనాశనం అయిపోతుందని తెలియచేయడమే తల్లి తండ్రి యొక్క బాధ్యత. మాట్లాడకుండా వంట చేయాలి. మన ఇంట్లో కూడా మనం టీవీ, మీకు తెలియదా అది, టీవీ చూస్తూ మాట్లాడుతూ సెల్ ఫోన్ చూస్తూ వంట చేయరాదు. స్త్రీ కదా వంట చేయాలి, ఏ పురుషుడు వంట చేస్తే దిగవా అనుకుంటాం, ఏ ఒప్పందం కుదుర్చుకొని వచ్చావు. వంట చేసి అహంకారాన్ని తగ్గించుకుంటాను, టాయిలెట్ క్లీన్ చేసి నా లోపల మా నీళ్ళని నేను కడుగుతాను, ఒప్పందం కుదుర్చుకొని మర్చిపోయారా? అవునా? బట్టలు మగవాడు బట్టలు మీ మురికి ఎంత, నేను ఉతుకుతూ నా లోపల ఉన్న మాలిన్యాన్ని నేను క్లీన్ చేస్తాను. మీకు నేను ఏ జన్మలో చేసినా అహంకారపు నా యొక్క కర్మ యొక్క బరువును నేను ఉదికి ఉదికి నన్ను నేను శుద్ధి చేస్తానని ఒప్పందం మర్చిపోయారా? వీడికి ఇంత సేవ చేసి సత్యన్రా బాబు అని అంతే కదా. చూడండి, ఒక స్త్రీ ఎంత గొప్పదో అని ఆ ఇంట్లో బాత్రూమ్ చూస్తే తెలిసిపోతుంది, అవునా కదా? ఇల్లు ఎంత బాగుంటుంది తెలుసా? బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఉంటుంది, బాత్రూమ్కి వెళ్తే వామ్స్ వస్తాయి. శౌచ ఆలయం అన్నారు, అది ఒక ఆలయంలా చూడాలి. మన ఇంత గొప్పగా ప్రశాంతంగా ఉంటుందండి ఆ ఆలయం వలనే, తెలీదా? ఆ ఆలయం కానీ లేకపోతే, ఇది కానీ సరిగ్గా లేకపోతే ఈ ఆలయం సర్వనాశనం అయిపోద్ది. స్త్రీని ఆ ఇల్లును చూసి, ఆ స్త్రీ ఆ కుటుంబంలో వాడే బాత్రూమ్ టాయిలెట్ ని చూసి ఆ స్త్రీ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మన లోపల ఉన్న మాలిన్యాన్ని, మన లోపల ఉన్న అసహ్యాన్ని, మన లోపల ఉన్న అహంకారాన్ని ఎక్కువ తొలగించేది టాయిలెట్ క్లీన్ చేయడం ద్వారే, తెలుసా మీకు? అది స్త్రీలే చెయ్యాలి, ఇదంతా నా డ్యూటీ కాదు అనేదే మహా అజ్ఞానము, తెలుసా మీకు పురుషులకి? అందుకే లైఫ్ యూనివర్సిటీలోకి వెళ్తే బాత్రూమ్ కడిగిస్తారు, ఎంత టాయిలెట్లు, తెలుసా మీకు? తెలీదా? ఎందుకంటే గాంధీజీ శ్రీరామకృష్ణ పరమహంసులు ఎందుకు టాయిలెట్లు కడిగారు అంటే, ఇంకా లోపల ఏ అహంకారం, ఏ దుర్గుణం, ఏ అవలక్షణం ఉందో అది కడగడం ద్వారా నా యొక్క అహంకారాన్ని నేను కడుగుతున్నాను. అర్థమైందా? సో మనం ధ్యానం చేస్తున్నాం కదా ఇప్పుడు, చూడండి మేము పిరమిడ్ సేవాదల్, సేవాదల్ తెలుసా మీకు? సేవ చేయడానికే ఎవరికి వాళ్ళు కరెక్ట్గా, నేను వెళ్ళే బాత్రూమ్ చాలా నీట్గా, ఇద్దరులు వచ్చేటప్పుడు అబ్బా హ్యాపీగా ఉంది అనేటట్టు నేను నా బాత్రూమ్ని నేను కడుగుతే సేవాదల్ అవసరం ఉందా లేదా? నేను తినే అరటికాయ తొక్క కానీ లేకపోతే ఇంకేదో కానీ అది చెత్తబుట్టలోనే వేయాలనే కనీస కామన్ సెన్స్ నాకుంటే పిరమిడ్ సేవాదల అవసరమా? సో అంటే చూడండి, ధ్యానంలోకి రావడం గొప్ప కాదు, ధ్యానాన్ని బాధ్యతగా తీసుకోవడం గొప్ప. నేను ధ్యానం చేస్తున్నాను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టి నేను ఊరేగుతున్నారు, అది గొప్ప కాదు. ధ్యానాన్ని కూడా అపమానించే కేటగిరీలో లేవా మనం? మీరు కేరళ ఒకసారి రండి, అక్కడ ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ వారి యొక్క డార్మెటరీస్కి వెళ్తే, మొన్నే కేరళ స్టేట్ అంతా 14 జిల్లాలు మేము శాకాహార ర్యాలీ చేసుకొని వచ్చాం. సో డార్మెటరీస్ మేము వెళ్తే ఎక్కువ మాకు క్రిస్టియన్స్ డార్మెటరీస్ అంటే కొంచెం తక్కువలో 2-5 లేకపోతే 3-5 అలా మనకి ఒక నైట్కి ఎలా వచ్చాయి ఇంతమందికి. ఎంత అద్భుతంగా ఉందో బాత్రూమ్స్,
కానీ హిందూ సెంటర్ లో ఉన్నది పరమ చెత్తగా ఉంది. ఎందుకంటే మనకి జ్ఞానం ఎక్కువైపోయింది, అవునా కదా? అర్థమవుతుందా మీకు? సో మన పిరమిడ్ దగ్గర ఉన్న ఎవరికి వాళ్ళే వాళ్ళు నేనెందుకు చెయ్యాలి అనే ఆలోచనే మనం ఎదగకుండా చేసేది. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చేవాళ్ళు 10 మందికి 10 మంది బయటికి వెళ్తారు. వాళ్ళు ఇవన్నీ గొప్పగా చెప్పాలి అంటే మనకి మనం పక్కవాడు మనల్ని గుర్తించాలనే ఆలోచన ఎవరికైతే లేదో వాళ్ళు మాత్రమే పిరమిడ్ మార్చారు. పక్కవాడు నన్ను గుర్తించాలి, నేను చేసేది 10 మందికి తెలియాలి, అసలు నేను ఈ చేతులతో చేసేది ఈ చేతులకి తెలియకుండా చేసేవాడే నిజమైన పిరమిడ్ మాస్టర్. నేను బాత్రూమ్ కడగడని కూడా ఎవరికి తెలియకూడదు. అర్థమైందా? అవే మన అకౌంట్లో పడతాయి. సో మన యొక్క ఎదుగుదల, మన యొక్క స్థితి, మన ఏ చక్రంలో బ్లాక్ అయి ఉందో అనేది మనకి తెలియజేసేదే మన యొక్క మాట తీరు వ్యవహార రీతి. ఎదగడానికి తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా మనకి సృష్టి ఇవ్వబడ్డాయి. కానీ ఎదగాలా వద్దా అనే వివేకం మనం లూజ్ చేస్తున్నాం, అవునా కదా? అంటే తల్లి ఎంత గొప్పగా మనల్ని ఆడబిడ్డను తయారు చేయాలి. ఆ ఆడబిడ్డ సమాజంలోకి వెళ్ళేటప్పుడు ఆ బంగారు తల్లికి చెప్పాలి, ఇతరుల్ని రెచ్చగొట్టేటట్టు, ఇతరుల్ని చూపు మన స్థానం మీదకి కానీ మన శరీర మీదకి కానీ వచ్చేటట్టు నువ్వు నడవడానికి వీల్లేదు బంగారు. ఎందుకంటే తెలియక తెలిసి కాదు. ఒక స్త్రీ స్తనాలు అనేది ఆ స్త్రీ యొక్క అందానికి మొట్టమొదటి, అంతే కదా? ఒక పిరమిడ్ లేకపోతే ఒక శివలింగం అవన్నీ ఏంటంటే నెగటివ్ ఎనర్జీనే ఆదర్శించి పాజిటివ్ ఎనర్జీగా మార్చే స్థితి కలిగేది. కానీ స్త్రీ స్తనం అనేది ఇతరులకు, నేను సత్యం కొంచెం పచ్చిగా మాట్లాడతా, సత్యం ఎప్పుడు పచ్చిగానే ఉంటాయి, అవునా? చూడండి, కొంతమంది అంటే అది ఎవరిని నేను విమర్శించట్లే, తప్పు కాదు, తప్పక తెలియక. ఇప్పుడు కొంతమంది స్త్రీల యొక్క స్తనాలు చాలా టైట్గా గొప్పగా కనిపిస్తాయి, అందంగా, అవునా కదా? చెప్పండి, అందంగా ఉండేటప్పుడు వారి మాటలు ముఖం మీదకే ఉంటుందా? అంటే ఆటోమేటికలీ వారి కళ్ళు, అది లేడీ అవని జెండా అని ఎక్కడికి పోతాయి? స్తనాల మీదకి చూసుకొనే నవ్వడం కానీ మాట్లాడడం కానీ చేస్తారు. ఎందుకని? హయ్యెస్ట్ ఎనర్జీని ఆదర్శించేదే స్త్రీ యొక్క శరీరంలో స్తనాలు. తెలుసా మీకు? అర్థమైందా మీకు? తెలుసా? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? తల్లికి తల్లియే చెప్పాలి, భారతీయ సనాతన సంప్రదాయం స్తనాలను కప్పి ఉంచాలని ఊరికినే చెప్పిందా? ఇతరులు అది చూసేటప్పుడు, ఆడదే ఇంకొక ఆడదాన్ని చూసేటప్పుడు నాకు అంత అంతమైన స్థానాలు లేవే అని అసూయ వస్తుంది, లేకపోతే ఎందుకు ఈమె ఇలా ఉన్నాను అని కోపం వస్తుంది. మగవాడు కళ్ళేమి జోబులో పెట్టుకొని తిరుగుతున్నారా? అబ్బా ఏముందిరా అని ఆలోచన మీకు రాదా? లేదు అంటే దొంగన కొడుకులేదు, ఆలోచన రాదా? చెప్పండి అయ్యా, ఏం ఒప్పుకోరు కదా? మీకు ఆలోచన కలిగించింది మేము కాదా? అబ్బా ఏముంది, అది పట్టుకోవాలని కసి మీలా రాదా? అంతే కదా, సరిగ్గా నవ్వండి, అంతేనా? ఆ ఆలోచన మీకు కలిగించి అబ్బా నాకేం తెలీదు వాడు అలాంటోడు, వాడు పెద్ద వేస్ట్ కాడు అని చెప్తూ ఉంటావు. వాడిలో ఉన్న వేస్ట్ అనే ఆ ఒక తత్వాన్ని తట్టి లేపి రెచ్చగొట్టింది నేను కాదా? చూసారా, ఆ స్తనాలని కప్పి ఉంచాలంటే స్త్రీ సనాతన సంప్రదాయం చీర ఎలా కట్టమని నేర్పింది? ఒకటి 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 ఏమంటారు దీన్ని, స్టెప్పులు. స్టెప్పులు అంటే ఏంటి? ఈ స్తనాల మీదకి అంత గొప్ప పైకప్పు, సెక్యూరిటీ, ఒక చున్ని ఒక ఇనప్పు కవచం లాగా ఒక స్త్రీనే కాపాడుతుందో తెలుసా మీకు? ఒక చున్ని ఒక స్త్రీనే 90%. ఎందుకంటే ఇతరుల చూపు, ఎప్పుడైతే నేను టైట్గా స్తనాలు చూపించి నేను గొప్ప
పాండిత్యాన్ని నేను చెప్పిన మీ అందరి చూపు నా స్థానం మీదే ఉంటుంది. అది మీ తప్పు కాదు. అదంతా అలాంటి ఎనర్జీ క్షేత్రము, అవునా కదా? సో నేను ఇక్కడ ఎవరినే తప్పు పట్టట్లే తెలియక. సో మేము ఎలాగో వేసుకోవట్లేదు కదా అని కంపెనీస్ కూడా చున్నీ లేని బట్టలు దింపేశారు, అవునా కదా? ఈ చున్నీ కోసం ఎన్ని షాపులు తిరగాలి తెలుసా? ఎందుకంటే చున్నీ విత్ చున్నీ లేదు, అవునా కదా? ఏ ఒక్క శక్తి చైతన్య అంటే క్షేత్రంలోకి వెళ్ళిన స్త్రీ ఒక వస్త్రధారణ రీతి రాసుకుంటారు. మీరు తిరువన్నామలై వెళ్ళండి, ఫోరినర్స్ వస్తారు, వాళ్ళేమో మొత్తం కప్పుకొని తిరుగుతారు. మన నా కూతుర్లు మాత్రం అన్ని ఇప్పుకొని తిరుగుతుంటారు. అక్కడ చూడండి, భారతీయులు, భారతీయులు అంటే సనాతన సంప్రదాయాన్నే అణుపరమాణువులు ఆచరిస్తూ మేము తిరుగుతున్నానని నటీమణులు నటిస్తూ ఉంటారు. నేను భారత స్త్రీని. వాళ్ళకి వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చి మన వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోకుండా సిగ్గు లేకుండా అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో మీరు స్త్రీలెస్ వేయకూడదు, మోకాళ్ళ కిందకి ఉన్నది వేసుకోకూడదు అంటే దాని కింద ఘోరంగా హిందువులు తిరుగుతారు, ఫోరినర్స్ మాత్రం కప్పుకొని తిరుగుతుంటారు. ఒకసారి వెళ్ళండి, అవునా కదా? సో అందుకే నేను మీకు శబరిమల గురించి చెప్పారు. ఎందుకంటే అక్కడ 41 రోజు దీక్ష అంటే తత్వమసి, నేను నీవు ఒకటే, అదే నీవు అనే తత్వంలోకి నిన్ను నీవు తీసుకురావాలి అంటే 41 రోజు కఠిన దీక్ష కావాలి, అవునా కదా? ఎందుకంటే నైష్ఠీగా బ్రహ్మచర్య తత్వంలోనే అక్కడ అయ్యప్ప దేవుడు ప్రతిష్ఠించబడ్డాయి, నైష్ఠీక బ్రహ్మచారి, అవునా కదా? సో వారు వారిని పొందాలని అక్కడ ఆమె తెలుసు కదా మీకు, మాళికపుర తమ్మ, ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు మాళికపుర తమ్మ. సో అందుకంటే అదొక తత్వం, అంటే బ్రహ్మచర్యం అంటే సో అది ఒక తత్వం. మనం కూడా అందులోకి వెళ్ళాలి అంటే ఏమంటారు, ఏమంటారు, కామి కాని వాడు మోక్షకామి కాలేడు, అవునా కదా? శరీర ధర్మాన్ని మనం గొప్పగా ఆచరించని వాడు ఆత్మతత్వం గురించి తెలుసుకోలేరు. సో వారు ఆ స్థితిని మనకి తెలియచేయడానికి వచ్చారు. సో ఈ జన్మలో 41 రోజు వారు ప్రాపంచిక అన్ని కోరికల నుంచి, శరీరం అనేది ఎప్పుడు కూడా సెక్స్ను కోరుకుంటారు, స్త్రీ అనే మార్గవమైన శరీరాన్ని టచ్ చేస్తే వారికి యొక్క కామాన్ని బయటికి వస్తాయి, వారికి అది కంట్రోల్ ఉండదు. అలాంటి కుటుంబం మొత్తం కూడా ఆచరణలో ఉంటారు ఆ 41 రోజు. మాల వేసుకున్న వ్యక్తి మాత్రం కాదు, కుటుంబం మొత్తం, అవునా కదా? వారు ఆ తత్వమసి అనే తత్వాన్ని ఎరగడం కోసం సో 41 రోజు గొప్ప సాధనలో ఉంటూ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎందుకు స్త్రీల్ని ఆ వయస్సు నుంచి అంటే మెచ్యూర్ అయిపోయిన వయస్సు నుంచి 80 సంవత్సరాలు ఎప్పుడైతే మెచ్యూర్ అంటే ఏమంటారు బహిష్టన అది ఆగిపోతారో, ఎందుకంటే నేను చెప్పాను ఆ ఒక్క స్త్రీ శరీర సౌష్ఠవం నుంచి మాట తీరు నుంచి వారికి తెలియకుండానే వారి బయట అణు పరమాణువుల నుంచి కామం అనేది ప్రసరిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇంత గొప్ప స్థితిలో ఎన్నో కఠినమైన చర్య ఆచరిస్తూ అట్టు వెళ్ళేటప్పుడు ఒకప్పుడు వన్యమృగాలు ఉండేది, ఒకప్పుడు మీరు శబరిమల వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనది. సో అప్పుడు క్రూర మృగాల దగ్గర నుంచి కూడా స్త్రీలను కాపాడబడాలని ఒక్కటి అక్కడ ఈ యొక్క రూల్ తీసుకొస్తే, అలాంటప్పుడు ఈ యొక్క శరీరాన్ని ఇతరుల్లో మీదే టచ్ చేసేటప్పుడు ఆ ఒక రద్దీలో సో వారి ఆలోచన వేరే విధంగా తీసుకువెళ్ళకూడదు. వారి యొక్క గొప్ప సాధన ఆ దేవుడినే తనలో తను తెలుసుకోవడానికి ఈ స్త్రీ యొక్క ఇది కారణం కాకూడదు మహాతల్లి అని ప్రేమగా పెట్టిన రూల్ అది. మన పట్ల ప్రేమతో స్త్రీ యొక్క చైతన్యం పట్ల గౌరవంతో పెట్టారు. అంతేగాని స్త్రీని తక్కువ చేయాలను స్త్రీని తొక్కాలనో పెట్టలే. సో ఇది గుర్తెరగిన స్త్రీలే ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? అర్థమవుతుందా? సో సెక్స్ ఎప్పుడు 4 గోడ మధ్యలో ఉండాలి. ఈమె ఇది నాకు చెప్పేది అంటే ఇక్కడే ప్రతి ఒక్కరూ చచ్చిపోయి ఉన్నారు, లేవాలా వద్దా? ఆకలి వేసిన మరో నిమిషం ఆకలిని ఎలా మర్చిపోయారో, సెక్స్ అనే కోరిక అను పరమాణువుల నుంచి వచ్చేటప్పుడు అది శుభ్రంగా దూకి దున్ని మరో నిమిషం దాన్ని మర్చిపోయేంత జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. దానికోసం ఏ జీవిని ఇబ్బంది పెట్టరాదు,
ఏ ఆడదాన్ని ఏ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టరాదు. అది ఇద్దరిల యొక్క గొప్ప కలయిక, ఇద్దరిల యొక్క అల్టిమేట్ ఇష్టం యొక్క సంపూర్ణ తత్వము. ఇద్దరి యొక్క ప్రేమగా కలిస్తే నూతన సృష్టి కోసం బంగారు తల్లిలు, గొప్ప ఏంజల్స్, బంగారు పాత్రలో ఎనర్జీని నూతన సృష్టి కోసం తీసుకువెళ్లే మహా గొప్ప కార్యక్రమం. ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలు కాని ప్రేయసి ప్రియుడు కాని ఎక్కడైతే అను పరమాణువుల ఇష్టంతో సరెండర్ అయిపోయి కేవలం ఒకటైపోతుందో, ఆ బెడ్ చుట్టూ, ఆ మంచం చుట్టూ, ఆ గది చుట్టూ ఎవరుంటారో తెలుసా? అత్యున్నత నూతన సృష్టి కోసం పాటుపడే దేవతలు ఉంటారు, ఏంజల్స్. వారు బంగారు పాత్రలో నవ్వుతూ మంచం చుట్టూ తిరుగుతూ ఇద్దరి యొక్క అల్టిమేట్ కలయిక సెక్స్ జరిగేటప్పుడు రిలీజ్ అయిన గోల్డెన్ ఎనర్జీని బంగారు పాత్రలో నింపుతూ కల 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 నవ్వుతూ పైకి నూతన సృష్టి కోసం తీసుకువెళ్తారు. ఎక్కడైతే అయిష్టతతో, ఇష్టం లేక, ఇబ్బందితో, రేపుతో సెక్స్ జరుగుతుందో అక్కడ చీకటి శక్తులు కాపలా కాస్తారు. చీకటి శక్తులు ఒక ఆహారమే అయిష్టతతో కూడిన సెక్స్ లో నుంచి వచ్చే ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. ఓకే, సో సెక్స్ అనేది మనం కోరిక తీర్చుకోవడానికి దూకే సంఘటన కాదు. ప్రేమగా ఆత్మ కలయికలో శరీరం ఒక మనసు యొక్క సంపూర్ణ రిలాక్స్ కోసం నేను నువ్వు ఒకటైపోయి సమాధి స్థితిలోకి నువ్వు కాస్తేనా నువ్వు నిన్ను తీసుకువెళ్ళే మహాకావ్యము. అవునా కదా? సోక్రటీస్ గురించి ఎంతమందికి తెలుసు? సోక్రటీస్ ఎప్పుడు 3 సంవత్సరాలకి ఒక్కసారే సెక్స్ చేయమని చెప్పారు. మనం ఎన్నిసార్లు చేస్తూ ఉంటాం? ఎప్పుడు పడితే అప్పుడు చేయరా? ఎందుకంటే మన యొక్క జ్ఞానం, ఆ ఎనర్జీ అనేది ఎలా వినియోగించుకోవాలో గొప్ప గొప్ప వాళ్ళు చెప్పి ఉన్నారు. అవునా కదా? ఎందుకు అలా ఆచరణ లేదు అంటే మనకి వాటి పట్ల గొప్ప జ్ఞానం లేక మన ఆహార వ్యవహార రీతి సరికాక. అవునా కదా? అది తప్పు కాదు, కానీ దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎంత గొప్పగా దాన్ని చేయాలనే జ్ఞానం చాలా అవసరము. అందుకే పెళ్లికి ముందే సెక్స్ పట్ల, జీవితం పట్ల గొప్ప జ్ఞానాన్ని తల్లిదండ్రులు బిడ్డలకి నేర్పించాలి అంటారు. తెలుసా మీకు ఈ విషయం? సో అందుకే స్తనాల్ని కప్పలేని ఒక స్త్రీ అంటే, అది కొంతమంది బాగా లూస్గా ఇతరులలో ఆకర్షించని విధంగా కొన్ని ఉంటారు, కొన్నేమో బాగా టైట్గా కనిపించేటప్పుడు, ఓపెన్గా ఉండేటప్పుడు ఇతరుల చూపు ద్వారా నాకు అది అనుభవించాలనే కసి వారి ఆరాలోకి వెళ్తాయి. ఏమొస్తాయి? ఇద్దరి యొక్క కోరిక, లేకపోతే ఇద్దరి యొక్క కోపం, కోరికలన్నీ ఈ ఆరాలోకి వెళ్ళేటప్పుడు తనని అది ఇబ్బంది పడతాయి. తెలుసా మీకు? అంటే భర్త గురించి ప్రతిరోజు చెప్పేటప్పుడు తన యొక్క తండ్రి భూమి మీదకి రావడానికి కారకుడైన తండ్రి గురించి బ్యాడ్గా చెప్పేటప్పుడు ఆ బిడ్డ తల్లి యొక్క అర్హతనే, అబ్బా ఈ స్త్రీ నోటీస్ బా ఇలా ఉంది, నేను బయటకు వస్తే ఈ స్త్రీ ఇలాగే నన్ను పెంచుతోంది, నేను గత జన్మ సంస్కారాన్ని గొప్పతనాన్ని నేను మర్చిపోయేటప్పుడు నా బుర్రలో ఇది ఇంజెక్ట్ చేస్తోంది అని ఆ బిడ్డ ముందనే తెలుసుకొని నేను ప్రస్తుత సమయంలో ఈమెయిల్కి రాదు అని తనకి తాను నిర్ణయం తీసుకోవడమే దట్ ఈస్ కాల్డ్ అబార్షన్. ఎందుకంటే మనం ఏమంటారు, అమ్మమ్మ మంచిది, నానమ్మ దెయ్యం. అవునా కదా? అంతే కదా, ఎక్కడైనా నానమ్మని గుర్తిస్తున్నారా ఎవరైనా? నాన్న లేనిదే ఎవరూ లేరు. ఒక పెళ్లికి వెళ్ళి చూడండి అయ్యా, ఈ భార్య, ఈ ఆడపిల్ల తల్లిలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ అన్నలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, అందరూ ఉంటారు. ఈ మగాడు మాత్రం నా జీవితం ఏకాకి, నాకు ఎందుకు నా ఈ జీవితాన్ని ఆడొక్కడే అక్కడ కూర్చుంటారు. ఎక్కడ చూసినా ఆడమందతో పాటు ఇన్ని కుప్పలు ఉంటాయి. తండ్రి మాత్రం నా బ్రతికేంట్రా బాబు అని ఎక్కడో ఒక చోటు ఉంటారు, లేకపోతే ఈమె పిలిచిన చోటల్లా తోక ఒప్పుకొని తిరుగుతూ ఉంటారు అక్కడే. అవునా కాదా? ఒప్పుకోలేదా? మనం సామాన్యులమా? పెళ్ళి అయిన తర్వాత నువ్వే నాకు కావాలి, నీ కుటుంబంతో నాకు సంబంధం లేదు, నీ అన్నతమ్ముళ్ళతో తల్లిదండ్రులతో నాకు సంబంధం లేదు, నువ్వు నా కోసం పుట్టావు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోతే ఈడు అక్కర్లేదు.
మళ్ళా మొగుడా అది తిన్నాడా పడుకున్నాడా కూడా అనవసరం. పెళ్ళి అయిన తర్వాత మాత్రం నీది నువ్వు నాదే, నిన్ను తన తల్లిదండ్రులు నాకు అనవసరం, నీ ఇంట్లో వాళ్ళు నాకు అనవసరం అని భ్రమ కల్పించాడు. సంపూర్తిగా వశపరుచుకుంటారు. ఇక్కడ బోర్ కొట్టిన తర్వాత నువ్వెవడం ఎందుకంటే అత్త అనేది మనకి ఒక గొప్ప అవగాహన. అత్త అంటే అమ్మకి సమానంగా ఉండదు అనే ఒక అబోహ మన లోపల ఉంది. నా తల్లి నన్ను ఎలా పెంచింది, నా అత్త ఉన్నారే అది నన్ను తీసుకొని తిన్నారే అది చేశారే ఇది చేశారని చిన్నప్పటి నుంచి ఈ బిడ్డ వినేదంతా నానమ్మ గురించే. సో ఏం చూసుకొని పెళ్లి చేసుకోవాలి, ఆ పిల్ల బాగుందా లేదా అని, ఆ పిల్లకి ఎంత ఆస్తులుంది పాస్తులుందని కాదు, ఆ పిల్ల తల్లి ఎలా ఉందో అని బోగాట చేసుకోవాలి. ఆ పిల్ల తల్లి తన భర్తకి ఎంత గొప్ప సేవ చేశారు, అంతటి గొప్పవాడిగా మీకు జీవితాంతం మీకు గిఫ్ట్గా ఆ తండ్రిని ఆ భర్తని ఇచ్చిన తల్లిదండ్రికి నువ్వు ఎంత కృతజ్ఞతగా ఆమె ఆ తల్లిదండ్రితో వ్యవహరించారు. సాటి ఆడది అయిన ఆడ పురుషులతో ఎంత ప్రేమగా వ్యవహరించే తీరు ఆమెకు ఉంది. ఆ కుటుంబాన్ని పది ముక్కలు చేశారా లేదా అందరితో కూటు కుటుంబంలో ఆమె ఎంత గొప్ప సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు అని తెలిస్తే ఆ బిడ్డను ఒక రూపాయి కట్టణం లేకుండా కళ్ళకెత్తుకుని తీసుకోవచ్చు. అవునా కదా, ఆ తల్లి తన కుటుంబాన్ని పది ముక్కలు చేస్తే ఆ తల్లి బిడ్డ 100 ముక్కలు చేస్తారు. నీ కుటుంబం జాగ్రత్త అన్నారు. కోట్ల కట్టణం బొక్క జీవితం అంతే కదా, కోట్ల ఆస్తి కట్టణంగా తీసుకొని జీవితం పెద్ద బొక్కట్టుకున్నట్టే. అవునా కదా, క్యారెక్టర్ బాగుంటే డబ్బుతో అక్కడ సంబంధం ఏముందయ్యా. అవునా కదా, కోట్ల ఆస్తి ఏం చేస్తుంది, ప్రశాంతమైన ఒక గంట నిద్ర కూడా నీకు ఇవ్వలేదే. ఒక మంచి బిడ్డనే నీ యొక్క చైతన్యం ద్వారా ఆ క్షేత్రంలో ఒక బిడ్డని కన్నా దాని యొక్క పెరుగుదలే సర్వనాశనం చేసే ఒక ఆడదాన్నే పెళ్లి చేసుకుంటే తరతరాలు 7 తరాలు సర్వనాశనం అయినట్టే కాదా. సో ఆ స్త్రీ ఎంత గొప్పది ఒక్కసారి బోగాట చెయ్యు. ఎందుకంటే తండ్రి ఉదయం నుంచి రాత్రి దాకా బయట ఉంటారు, తల్లి ఉదయం నుంచి రాత్రి దాకా వారి యొక్క ఆలోచన విధానంతో టైం పాస్తో వారి యొక్క మాట తీరుతో వారి యొక్క దుర్గుణాలు అవలక్షణాలు కుసంస్కారాలతో ఆ బిడ్డని ఎలా పెంచారు, ఆ తల్లిలో నుంచి ఆమె ఏం నేర్చుకుంది, తల్లిదండ్రిని ఎంత తల్లిదండ్రిని ఒకలా చూస్తారు, అత్త మామని ఇంకొకలా చూస్తారు. అది చూసుకొనే ఈ పిల్ల పెరుగుతుంది, తన అత్త మామను కూడా తను అలాగే డీల్ చేస్తుంది, తన ద్వారా భూమి మీదకి వచ్చిన మహా చైతన్య క్షేత్రాల్లో కూడా అలాగే ఫీడ్ చేస్తుంది. సో అందుకే తల్లి యొక్క గొప్పతనాన్ని బోగాట్ట చేసుకో అన్నా. సో ఈ రోజు నుంచి మనం మారవలసిన అవసరం ఉందా లేదా, లేకపోతే భూమికి బరువుగా మనం ఉండడం వేస్ట్. మనమే భూమికి బరువు, కాస్త బరువైనా తగ్గుతాయి కరెక్టే. అవునా కదా, లోపల దుర్గుణాలు అవలక్షణాలు ఉండి బయటికి పట్టు చీరలు కట్టి తలలో నిండుగా ముళ్ళ పువ్వులు పెట్టి పెద్ద పెద్ద బొట్టు పెట్టి బయటికి నటిస్తే భగవంతుడిని మోసం చేసినట్టే. ప్రతిరోజు 3 గంటలకి లేచి లలితా సహస్రనామం చదివి లేకపోతే 8 గంటలు 10 గంటలు నేను ధ్యానం చేస్తున్నారని భ్రమలో ఇతరులను మోసం చేసి ఎన్నాళ్ళని నటిస్తా. అవునా, ఎవరు అవార్డిస్తారని, ఎవరు మీకు పట్టాలు ఇస్తారని చెప్పారు, ఎవరు మిమ్మల్ని ధ్యానులుగా గుర్తిస్తారని భ్రమపడిపోతున్నారు. ముందు భర్త హృదయాన్ని గెలిస్తే, ఆ పిల్లల యొక్క గొప్ప వ్యవహార రీతి బయటకి మనం కనిపిస్తే ఆ తల్లి ఎంత గొప్పదో మనకి తెలియదా, ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని. అవునా కదా, ధ్యానం చేసిన పక్క అంటే తెలిసే వాళ్ళతో హృదయంలో నుంచి నవ్వే కనీస సంస్కారమే నీకు లేకపోతే ఎందుకు ధ్యానాన్ని అపమానిస్తూ తిరుగుతావు. సో నేను ఎందుకు వచ్చాను, గురువు ఏం కోరుకుంటది, సీమ తెలిసిన సత్యాన్ని సీమ సిగ్గు విడిచిపెట్టి అహంకారాన్ని విడిచిపెట్టి నా యొక్క కుటుంబాన్ని గొప్పగా తీర్చిదిద్ది 6 రాష్ట్రాలు నిరంతరం నేను తిరుగుతున్నానంటే
అది కాదా నేను గురువుకి ఇచ్చిన ప్రతిఫలం, అవునా కదా? సో ధ్యాన మహిళ అవార్డు అప్పుడు తెలుగు కూడా నాకు రాదు, అప్పుడే సార్ ఎందుకు ఇయ్యాలా? నువ్వు ప్రపంచ రాష్ట్రాలన్నీ కూడా జ్ఞానంతో కూడిన సెక్స్ గురించి, జీవిత శాస్త్రం గురించి చెప్పడానికే నువ్వు పుట్టావు అని సార్ ఎందుకు చెప్పాలి? సో తెలుగు ఇంత అద్భుతంగా లోపల నుంచి ప్రతి మాటకి 360 డిగ్రీలు లోతుగా చూసే అంత తత్వం, అంత టాలెంట్ నాకు ఎందుకు రావాలి? ఒక మలయాళీగా పుట్టి, కేరళ రాష్ట్రంలో పుట్టి, ఒక తెలుగు ఇంత గొప్పగా చదివి, మీతో ఇంత గొప్పగా విచ్చలవిడిగా నన్ను నేను ఒక సినిమా చూపించేటట్టు చూపించే స్థితి ఊరికినే వచ్చిందా? సో అలాంటప్పుడు నేను న్యాయం చేయాలా వద్దా? నేను స్త్రీల గురించి చెప్పలేను, స్త్రీలను నేను ఎదిరించలేను, సెక్స్ గురించి నేను మాట్లాడలేను, లేకపోతే సత్యం గురించి పొడవలేను అని అంటే నేను బ్రతికి ఉండడం వేస్ట్, అవునా కదా? సో తెలిసిన సత్యాన్ని 10 మందికి నిస్సంశయంగా నిస్సందేహంగా భయం లేకుండా చెప్పడమే గొప్ప జ్ఞానం అంటాను నేను, అంతే కదా? సత్యం చెప్పడానికి ధైర్యం ఉండాలి, వినడానికి అంతకన్నా ధైర్యం ఉండాలి. హృదయం ఎంత విశాలంగా ఉందో అప్పుడే హృదయంలోకి సత్యం చొచ్చుకుపోయేది, అవునా కదా? నాలాంటి ఒక మూర్ఖురాలైన ఒక స్త్రీ వలన నా భర్త యొక్క కుటుంబం 10 ముక్కలు చేసిన ఘనత నాది. సో సృష్టి నన్ను నేలకేసి కొట్టి కొట్టి కొట్టి, నువ్వు పుట్టింది దీనికి కాదు మూర్ఖురాలా అని నాకు ఎన్ని వేల సారి ఎలాంటి కోణంలో నుంచి నేర్పిస్తే నేను ఇలా తయారయ్యాను, అవునా కదా? సో నాకు కష్టాలు నా భర్త వల్ల రాదు, నా అత్తమామల వల్ల రాదు, ఇంకెవరి వల్ల రాదు. నా ఒక్క మాట తీరు సరిగ్గా లేకపోతే నాకు కష్టాలు వస్తుంది, నా ఆలోచన నా వ్యవహార రీతి సరిగ్గా లేకపోతే నాకు రోగాలు వస్తుంది. సో సరి చేసుకోవాల్సినవి నా గుణాలని, నా మాట తీరిని, నా వ్యవహార శైలిని అని నేను తెలుసుకున్న తర్వాతే గొప్ప కుటుంబాన్ని నేను తీర్చిదిద్దాను. నా భర్త అంటే స్త్రీ ఇంత గొప్పగా మారుతారా అని నా భర్త ధ్యానానికి సరెండర్ అయ్యారు 10 ఇయర్స్ బ్యాక్. 3 గంటలకు మించే లలితా సహస్రనామం చదువుతూ పక్కంటి వాళ్ళకి సీమ పూర్తి చేస్తున్నారని, ప్రతి మగవాడు సీమను చూసుకొని నేర్చుకొని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పొడవడం కోసమే నేను పూజ చేశాను. అంటే తల్లిని ప్రత్యక్షం చేద్దాం, తల్లికి ఏదో సేవ చేద్దాం ఆలోచన లేదు. పక్కంటి మగాడందరూ చూసారా సీమను చూసినే పక్కంటి మగాడు గుర్తింపు నాకు కావాలని పూజ చేశాం. తల్లిని ప్రసాదింప చేయాలనే ఆలోచనే నాకు లేదు. 3 గంటలకి పక్కన వాళ్ళందరూ పడుకున్నప్పుడు వాళ్ళని లేపాలి, వాళ్ళ చేత వాళ్ళ పిల్లల్ని పొడవాలి, ఇదే నాకు కోరిక. నువ్వు ఉన్నావు పడుకున్నావు, ఎందుకు సీమని చూసి నేర్చుకో? సీమకేం కావాలి? గుర్తింపు కావాలి. లోపల దుర్గుణాలు అవలక్షణాలు పెట్టుకొని రోజుకి గుడిలోకి వెళ్ళి ఆ తల్లిని, ఆ పూజ చేసే వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప భక్తురాలా అని నన్ను చూసి భ్రమపోయాను మహానటి నేను ఒకప్పుడు. అర్థమైందా? తల్లిదండ్రిని ఒకలాగా అంటే ఆ అత్తమామని కనీసం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అవసరాన్ని గుర్తించి ఇంత టీ కూడా ప్రేమగా సమయానికి ఇచ్చే గుణం లేని నేను గుడిలో తల్లి, నోరు లేని తల్లికి అభిషేకాలు చేస్తే ఆ తల్లి అది పసికట్టలేరా? నాలాంటి ఆడది గుడిలోకి వెళ్ళగానే ఆ చైతన్యాన్ని చూసి పారిపోతున్నారు దేవతలు. ఏ గుడిలో చైతన్యం లేదు, ఎందుకని? కలుషితమైన చైతన్యానికి గొప్ప బట్టలు వేసుకొని నడ్డించే నడ్డీ మండలు మాలాంటి వాళ్ళు ఎక్కువైపోయింది గుడిలో, అవునా కదా? ఒప్పుకుంటారా? తల్లిని ప్రేమగా, అమ్మా నీకేం కావాలి, నీకు ఏదైనా అవసరం ఉందా, నీకేదైనా కావాలా, నీ ఒంట్లో బాగుందా, నీకేదైనా నేను చేయాలా అని ప్రేమగా పక్కన కూర్చొని చేయి పట్టుకొని ప్రేమగా అడిగని కొడుకు ఎంత ధ్యాన ప్రచారం చేసినా, ఎన్ని గుడులు గోపురాలు కట్టినా, ఎన్ని పిరమిడ్ కట్టినా బూడిదల పోసిన పన్నీరే. తల్లిని ప్రేమగా చూసి భర్తను అంత గొప్పవాడిని నీకు గొప్పగా గిఫ్ట్గా ఇచ్చి నీ జీవితం ఇంకా వాడు నీకే సొంతం. వాడి ఆస్తి పాస్తులు, వాడి సంపద, వాడి టాలెంటు, వాడి ప్రేమ, వాడి శరీరం, వాడితో అంచి ఏం వాడు ఏ లాభాలు పొందినా అదంతా నీకే అని
ఒక కొడుకుని కని పెంచి ఒక స్త్రీకి అప్పగించే తల్లిని ప్రేమగా అత్తని తల్లిగా చూడని ఒక ఆడది. ఎన్ని నోములు వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా, ఎన్ని ధ్యానము ధ్యాన ప్రచారాలు చేసినా బూడిదల పోసిన పన్నీరే. ధ్యానం చేసే వాళ్ళకే సమస్యలు ఎక్కువ. ధ్యానం నిజంగా నిరంతరం చేసే వాళ్ళకి సమస్యలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. మీకు ఎవరు లేదండి, మీరు ఎవరు ధ్యానం చేయనట్టే లెక్క. బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు. ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళకే సమస్యలు, రోగాలు మనకి ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. ఎందుకని? ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే, కొత్తగా మనం ధ్యానం చేసేటప్పుడు గొప్పగా క్లాస్ వింటాం, అది లోపల మనకి బాగా నచ్చుతాయి. రూపాయి ఖర్చు లేదు. శ్వాసే అశ్వాసం ఉంటే శివం, శ్వాస లేకపోతే శవాన్ని వినేటప్పుడు మనం ఏం చేస్తాం? గొప్పగా ధ్యానం చేసేటప్పుడు అది ధ్యానం చేస్తే రోగాలు తగ్గిపోతాయి అని నమ్మించేస్తారు. ఓకే, 41 రోజు ఎవరైతే స్థిరంగా ఖచ్చితమైన ధ్యానం సరైన సమయంలో పర్ఫెక్ట్గా నిజాయితీగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరిలోకి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి అన్ని లోపల నుంచి తెలియజేయబడతాయి. కార్య కారణ సిద్ధాంతము. ఈ రోగం నీకు వచ్చింది అంటే ఈ గుణాలు వలనే, అవునా కదా? అందుకే 41 రోజులు ఎక్కువసేపు ధ్యానం చేసే వాళ్ళకి మళ్ళా అది రాదు. కానీ కాస్త కూస్త ధ్యానం చేసే వాళ్ళకి, లేకపోతే ఏదైనా మెడిసిన్ వాడే వాళ్ళకి మళ్ళా మళ్ళా అది కనిపిస్తాయి. ఎందుకని? లోపల మన గుణాలు, ఆలోచన విధానము, మాట తీరు, ఇతరుల పట్ల మన యొక్క దృక్పథాలు మారకపోతే మళ్ళా మళ్ళా నీ గుణాలు సరి చేసుకొని అలారంలా పనిచేస్తాయి మన రోగాలు. తెలుసా మీకు? అర్థమైందా? మనకి ఒక కష్టం వచ్చింది అంటే, మనకి ఒక రోగం వచ్చింది అంటే అది మనకి నిజమైన మిత్రుడు. నీ వాక్క్షేత్రం సరి చేసుకో, నీ ఆలోచన విధానాలు సరి చేసుకో. నీ దృక్పథం సరిగ్గా లేదు, నీ యాటిట్యూడ్ సరిగా లేదు, వ్యవహరించే రీతి బాగులేదు, నీ లోపల అసూయ అట్టడుగున కదా, జన్మలుగా అట్టడుగున ఉన్నా. ధ్యానం చేసిన పైపొర మాత్రమే క్లీన్ అవుతుంది, లోపల క్లీన్ చేయడం లేదు. కనుక నీకు కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, తర్వాత క్యాన్సరు, లేకపోతే ఇంకేదైనా రోగాలు అని తెలియజేస్తాయి. స్వస్థత స్వస్థితి అనే దాంట్లో మనం స్వయంగా స్వస్థత ఇవ్వచ్చు. ఎలా అని? మన లోపల మనకి ఎంతో మందికి కోపాలు లేవా? కోపాలు ఉన్నాయి. అసూయ ఉందా లేదా కూడా మనకి తెలియదు. అది ఏ తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే, మనం ఎదిగే వాళ్ళకి ఎవరైతే ధ్యానం ఖచ్చితంగా చేస్తారో, ధ్యాన ప్రచారం లేకపోతే వినాలి ఆచరించాలని ఎవరైతే తపన ఉంటారో, వాళ్ళకి ఒక రోగం తర్వాత ఇంకో రోగం బయటపడుతూ ఉంటాయి. కానీ ధ్యానం చేస్తే అన్ని రోగాలు మట్టమాయమైపోతాయని మనం చెప్తాం. కానీ లోపల గుణాలు కానీ ఖచ్చితంగా మార్చకపోతే మళ్ళా మళ్ళా అది రిపీట్ అవుతాయి. తెలుసా మీకు ఈ విషయాలు? ధ్యానం చేసినా ధ్యాన ప్రచారం చేసినా మనకి స్వస్థితి కలుగుతాయి, కానీ అది పైపై ఉంటుంది, మనం నిరంతరం టెస్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వే చెప్తున్నావు కదా, నువ్వెంత పాటించావు, నువ్వు ఇంకెంత సరి చేసుకోవాలి, నువ్వు ఎదగాలంటే నేను నీకు అడ్డుగా ఉన్నాను అని బయటికి అలారంలాగా ఆ పెయిన్స్ వచ్చి మననే గుర్తు చేస్తుంది. సో ధ్యానం చేసినా కొంతమందికి తగ్గదు. 41 రోజులు పెట్టుకుంటారు, ధ్యానంతో పాటు మెడిసిన్ వాడతారు, అయినా తగ్గదు. ఎందుకు అంటే దానితో మాట్లాడే జ్ఞానం మనకి లేదు. ఒక రోగం మనకి వచ్చినా, ఒక ఇబ్బంది మనకి వచ్చినా, అది మన శత్రువా మిత్రమా? మిత్రం అది. ఎందుకంటే మన పట్ల మనకి మన పట్ల ప్రేమ లేదు. మన లోపల ఉన్న ప్రతి దానికి మన యొక్క స్వీయ ఎదుగుదల మీద నిరంతరం అది నిరంతరం ఎదురు చూస్తారు. ఈ శరీరంలో నుంచి ఈ శరీరం ఈ జన్మకి తీసుకున్న ఎన్నో ఒప్పందాలతో నువ్వు వచ్చావు, నువ్వు మర్చిపోయావు. సో ఎదుగు నాయన, ప్లీజ్, నీకు ఇవన్నీ టెస్ట్. నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు మళ్ళా పడిపోతున్నావు, నువ్వు ఇందులో నుంచి లేవు అని అదేం చేస్తుంది? తెలియచేస్తుంది. కానీ తెలియచేస్తుందా లేదా అని మనకి తెలియదు. గొప్ప గొప్ప క్లాసులు వినేటప్పుడు ఎలా మనం స్వయంగా స్వస్థత పరుచుకోవాలో అనేటప్పుడు మనం ఏం చేయాలంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు వాటితో మాట్లాడాలి. ఎంతో మంది నాకు తెలిసే అనారోగ్య సమస్యలతో స్టిల్ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు, చాలా మంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అవునా కాదా? ధ్యానం చేసినా బయటికి చెప్పలేవు, ధ్యానం చేసి నీకేంట్రా బాగలేదు, ఏమో నీకే తగ్గించుకోలే, నువ్వేం మాకు చెప్తావు అని ఇతరులను భయపడి ఏం చేస్తారు?
దాస్తారు. అంతే కదా, మనం ఫస్ట్ ఏం చెప్పాం, ధ్యానం చేసి నీకు అన్ని రోగాలు తగ్గిపోతాయని ఏదో చెప్తావు, అది మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. అందుకని మనం ఏం చెప్తాం, నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని రోగాలున్నా చెప్పరు. కానీ ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోండి, ధ్యానం చేసే వాళ్ళకి లోపల కడుగుతూ ఉంటాయి, అవన్నీ బయటపడుతూ ఉంటాయి, జాగ్రత్త. అంతేగాని మీరు తక్కువ కాదు, ఇద్దరిని భయపడక్కర్లే. మనకి కాకపోతే కర్మ ప్రక్షాళన ఇంకెవరికి జరుగుతాయి? ఒక రోగం వచ్చింది, అది భరించారంటే ఇంకోటి లేదా? గత జన్మ సంస్కారాలుగా మనం తెచ్చినవి. సో అందుకే ధ్యానంలో కూర్చొని మనం దాంతో ప్రేమగా మాట్లాడాలి. ఏమని, మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఏ గుణపాఠం నాకు నేర్పించడానికి వచ్చావు? నువ్వు నాకు ఏం తెలియచేయడానికి వచ్చావు అని మాట్లాడాలి. ఎలాగా, మనకి కోపం వస్తుంది, రోగాలు వస్తుంది, మన లోపల ఉన్న అయిష్టాలు దుర్గుణాలు ఉంటే మనం ఎంతమంది దాన్ని వ్యతిరేకిస్తావు? కోపం అంటే నచ్చదు, ఎంతమందికి నచ్చదు, మనకి ఎవరికి నచ్చదు. కానీ సొసైటీలో ఏం చెప్తారంటే, నీ కోపాన్ని ఒక చిన్న పిల్లవాడు తనకి ఒక ఆట వస్తు దొరకకపోతే లేకపోతే ఆకలేస్తే ఆ తల్లి గుండెకి అత్తుకున్నంత వరకు అది ఎలా ఏడుస్తారో, సేమ్ అట్లాగే మన యొక్క లోపల ఉన్న తత్వం నన్ను తెలుసుకో, నన్ను సరి చేసుకో, ఈ జన్మలోనే నువ్వు ఎదుగు అని ఇది మనకి తెలియచేస్తూనే ఉంటాయి ఆ రోగం. అందుకే మనం రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆ ఒక చేయి నొప్పి లేకపోతే కాలు నొప్పి అయితే మనం చిన్నగా వెళ్ళి హృదయ చక్రంలో నుంచి ప్రేమగా వెళ్ళి దాని దగ్గర కూర్చొని పోవాలి. దాని దగ్గరికి వెళ్ళి ఎంత ప్రేమగా కూర్చోవాలంటే, మై డియర్ ఫ్రెండ్ నువ్వు వచ్చావా, ఓ నా కోసమే వచ్చావా, నేను ఇంత బిజీగా నాకు అన్ని తెలుసని భ్రమలో పరిగెడుతూ ఉంటే నువ్వు సరైన దారిలో వెళ్ళలేదు అని నన్ను ఎదిగించడానికి వచ్చావా, థ్యాంక్ యూ. నిన్ను నేను గుర్తిస్తున్నాను, నిన్ను నిన్నుగా నేను అంగీకరిస్తున్నాను, నిన్ను నిన్నుగా నేను ఒప్పుకుంటున్నాను. ఏం నేర్పించడానికి వచ్చావు బంగారు తల్లి అని దాని వద్ద ఎవరైతే కూర్చుని పోతారో మరో నిమిషం అది నేను దీనికోసం వచ్చావమ్మా, నువ్వు సరి చేసుకో. నీలో బయటికి ఒక మాట, లోపల ఇంకొక తత్వం ఉంది, లోపల అట్టడుగున ఎంతో అసూయ ఉంది. లేకపోతే నీ మాట వాక్షేత్రం బయటికి నటిస్తున్నారు, నీ లోపల ఇతరుల పట్ల ఎంతో స్వార్థంగా వ్యవహరిస్తున్నారు అని కలల రూపం కానీ ఆలోచన సరళి ద్వారా మనకి తెలియజేస్తాయి. ఖచ్చితంగా ప్రతిరోజు అడగాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు లేదా నిద్రపోయే ముందు దానికి అడగాలి, ఓ మై డియర్ ఫ్రెండ్ ఎక్కడ పెయిన్ ఉంటే, ఎక్కడ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే అక్కడ దాని దగ్గర సరెండర్ అయిపోయి, మై డియర్ ఫ్రెండ్ నువ్వు నన్ను ఎదిగించడానికి వచ్చావు కదా, ఏం సరి చేసుకోవాలమ్మా, నేను ఏ గుణపాఠం నేర్పించడానికి వచ్చారు నా దగ్గరికి, ప్లీజ్ నాకు చెప్పవా, నేను మారడానికి రెడీగా ఉన్నాను, నేను సరెండర్ అయి ఉన్నాను, నువ్వు తెలియచేసిన వెంటనే నేను మారుతానని అక్కడ ఒప్పందం కుదుర్చుకోవాలి. అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ మరో నిమిషం మాట్లాడడం మొదలు పెడుతుంది. కానీ మన లోపల అది వినే స్థితి లేకపోవడం వలన మనకి అందదు. అందుకే నిద్రట్లో అర్ధరాత్రి లేకపోతే డీప్ స్లీప్ లో మనకి కలల ద్వారా మాస్టర్స్ ద్వారా చెప్పించబడతాయి, లేదంటే ఆలోచన రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ ఇది సరి చేసుకో, దీనివల్ల నీకు ఈ పెయిన్ వచ్చింది, లేకపోతే దీనివల్ల నీకు ఈ పెయిన్ వచ్చింది, లేకపోతే దీనికి ఈ సమస్య వచ్చింది, లేకపోతే దీనికి నీకు ఈ మెడ నొప్పి వచ్చింది, లేకపోతే దీనికి నీకు ఈ పొట్టలో సమస్య వచ్చింది అని ఖచ్చితంగా చెప్పబడతాయి. తెలుసా మీకు ఈ విషయం, ఎంత హైయెస్ట్ సీక్రెట్స్ అంటే ఇవి. సూక్ష్మంలోనే మోక్షం అమ్మా, తెలియదు ఎక్కడెక్కడో మోక్షం ఉందని పరిగెడతావు. మనలోనే అన్ని సమస్యలకి పరిష్కారము శక్తి మనలోనే ఉంది, తెలుసుకోవాలి. కేరళ రాష్ట్రం లాంటి రాష్ట్రంలో 99% నాన్ వెజిటేరియనిజం, అలాగే వెజిటేరియన్ గురించి తెలియదు, చెప్తే వినరు. సో నేను అంటే ఆచార్య శ్రీనివాస్ గారి మీకు తెలుసు కదా, వారు కేరళ వచ్చారు, మేము 23 మంది ఆంధ్ర మాస్టర్స్ వచ్చారు, ఎందుకంటే కేరళలో సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. పత్రి సారు నేను వెళ్ళి 10 సంవత్సరాల నుంచి కేరళలో ధ్యాన ప్రచారం చేసిన ఎవరు కూడా బయట వాళ్ళకి వాళ్ళకే ధ్యానం చేసి ఎక్స్పీరియన్స్ పొందట్లే. నాన్ వెజిటేరియన్ గురించి బయటికి చెప్పడానికి వాళ్ళు భయం, ఎందుకంటే అక్కడ చంపేస్తారు. మోదీ గారు ఏం చెప్పారంటే, మీరు కనీసం మీ ఫుడ్లో నుంచి ఆవు మాంసమైన తీయండి అని చెప్పినా నువ్వు మా ఫుడ్లో వేలు పెడతావా, మేమేం తినాలో నువ్వు చెప్తారా అని అక్కడికక్కడ ఆవు బిడ్డను నడి రోడ్డు మీద చంపి అక్కడికక్కడే వంట చేసి తినే కల్చర్ మాది. అలాంటి స్టేట్లో వెజిటేరియనిజం స్ప్రెడ్ చేయడం అంటే ఆషామాషి విషయమా? సో మేము గత నెలలో 10 డేస్ మొత్తం 14 జిల్లా తిరిగాం, ఎన్నో ఎదుర్కొన్నాం. ఒక చోట అయితే కన్నూరు డిస్టిక్ లో అయితే ఈ క్షణం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అందరినీ నరికేస్తానని చెప్పారు రాత్రి మా బండి చుట్టూ వచ్చి. సో అలాంటి రాష్ట్రంలో ధ్యాన
దురాచారం చేస్తున్నా అంటే అదొక అంటే తెలుసుకున్న దాన్ని 10 మందికి పంచిపెట్టాలని ఆశ. సాహసం చేయండి రా డింబగా అన్నారు. ప్రాణం పోయక ముందు నేను ఏం చేశానా, నా అకౌంట్ లో నేను ఏది వేసానా, అంతే కదా. సో ఒక మంచి కుటుంబంలోకి నన్ను తీసుకురావడం జరిగింది పెళ్లి చేసి. కానీ అక్కడ నా భర్త ఏంటంటే మహా బాగా డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళకి కష్టం అంటే ఏటో తెలియదు, మనశ్శాంతి లేకపోవడం అనేది తెలియదు. ఎందుకంటే ఆ తల్లి అంత గొప్పగా పెంచారు, అంటే వారికి దేనికి లోటు లేదు, తల్లి కంప్లీట్ స్వేచ్ఛ ఇచ్చారు, వారికి నచ్చినట్టే వారు జీవించారు. కానీ నేను వెళ్ళిన తర్వాత నా భర్తే నాకు నా సమస్తం, నా ప్రపంచం అంతా నా భర్తే అనుకున్నా. నా భర్త ఆడపుడిచితో మాట్లాడడం కానీ వారి కూతురునే ఒడ్లో కూర్చోపెట్టడం కూడా నాకు నచ్చేది కాదు. ఎంత అసూయ నాలో ఉందో, నా భర్త నాదే, వారు నాతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు, నేనంటే ప్రాణమే, కానీ నన్ను మాత్రమే ప్రాణంగా ప్రేమించాలి. సో ఎంత కుటిలంగా నేను ఆలోచించానంటే ఆ గొప్ప ఫ్యామిలీని చాలా సర్వనాశనం చేశాం. అంటే ఇలాంటి ఒక భార్యని పెళ్లి చేసుకున్నందుకు భార్యను చంపలేక తల్లిని విడిచిపెట్టలేక వారు తీసుకున్న నిర్ణయమే 2000 జనవరిలో ఆ ఒక ఊరినే విడిచిపెట్టి విజయనగరం వచ్చేసాం. నా భర్త కట్టుకున్న పెళ్ళాన్ని చంపే స్థితి లేదు నా భర్తకి. అంటే నాలాంటి అమ్మాయిని చంపితే మరి మీకెవరు, మీతో ఎవరు షేర్ చేసుకుంటారని పాప ఆయన నన్ను భరించి 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 ఉన్నారు. అర్థమైందా? ఎందుకంటే నాకు అంత కోరికలు ఎక్కువ ఉండేది, ఆ కోరికలకి అనుగుణంగానే నేను చాలా లావైపోయాను. ఎందుకంటే నాకు నా భర్తను చంపేంత కోరిక. అంటే భర్తను చంపడం అంటే నేను అనుకున్నది నాకు సాధించాలి. ఎవడెలా పోయినా నాకు అనవసరం, నువ్వు నా కోసమే కదా ఉన్నావు. అర్థమైందా? ఓషో చెప్తారు స్త్రీలు ఎప్పుడు కూడా ఇతరులని ఆకర్షించడం కోసం, అంతే కదా. స్త్రీలు ఎప్పుడు కూడా ఏముంటారు, ప్రదర్శింపబడాలని చూస్తారు అని. మంచి బట్టలు కట్టి అందరూ అలా కాదు, కానీ చెప్పాలి ఇది స్త్రీ యొక్క తత్వం ఏంటి, ఇతరుల్ని ఆకర్షింపబడాలి, ఇతరుల ముందు ప్రదర్శింపబడాలనే మేము ప్రతి పని చేస్తాము. అర్థమైందా? సమాట తీరమని, వస్త్రధారణ రీతి అని, 10 మంది నన్ను ఎలా చూస్తాలో చూపించడం కోసం నేను ఎలాంటి వేషమైనా వేస్తారు, అది ఇతరులు పసిగట్టలేనంతగా డీల్ చేసే గుణం కూడా మా దగ్గర ఉంది. ఆడపిల్లలవని ఎవరవని ఇతరులు మమ్మల్ని ఎలా నోటీస్ చేస్తారు, 10 మంది ఆకర్షణ మా మీదకి ఎలా వస్తారో ఆడపిల్లకి తెలుసు, అవునా కాదా? సో అలా ఉన్నప్పుడు అంటే ఈ యొక్క కల్చర్ మన తిండి పట్ల, తిండి ద్వారా మన యొక్క వ్యవహార రీతిలో మార్పు. తర్వాత చూడండి, నేను నా భర్తతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకొని వచ్చానో నాకు తెలియలే. సో నా అహంకారం అన్ని వదిలించుకోవడం కోసం నా భర్త అలా అయి ఉన్నారు. ఎందుకంటే నా భర్త ఎప్పుడు కూడా నేను అనుకున్నట్టు వారు వ్యవహరించాలని నేను కుటుంబంలో గొప్ప గొప్ప గొడవలు చేసేదాన్ని. అర్థమైందా మీకు? నా భర్త నాకు నచ్చినట్టే వ్యవహరించాలని. సో వారు నా గురించి ఆలోచించే ఇలాంటి ఒక పెళ్ళాన్ని నేను పెళ్లి చేసుకున్నాననే ఆలోచనతోనే బిజినెస్ లో ఎలాంటి శ్రద్ధ పెట్టలేకపోయారు. తర్వాత వారు బిజినెస్ అన్ని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పెళ్ళం దగ్గరికి రావాలనే కోరిక ఆయనకి లేకుండా పోయింది. ఆయన బిజినెస్ ఎన్ని క్లోజ్ చేస్తే ఆయన వెళ్ళేది ఏసీ బార్ లో వెళ్ళి కూర్చుంటారు, ఇంటికి కూడా రారు. ఎందుకని? నన్ను డీల్ చేసుకోలేక, అవునా? అర్థమైందా? కానీ మనం అనుకుంటాం పెళ్లి అయిన తర్వాత భర్త తాగుడుకి అలవాటు అయ్యింది అంటే నాలాంటి పెళ్ళాలి వెళ్ళానమ్మా. సో మా వారితో నాకు సినిమాకి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి, ఎందుకంటే మా వద్ద పనిచేసే వాళ్ళు కూడా చాలా గొప్పగా వాళ్ళ పెళ్ళంతో సినిమాకి శిఖర్లకి వెళ్తే నాకు దేనికి లోటు లేదు, నాకెందుకు ఇవన్నీ జరగదని నా భర్తతో గొడవ పెట్టే మా వారు ఒక్కసారి ఒక మాట అన్నారు. అంటే వారు అంటే సినిమాకి సరే తీసుకెళ్దామని నా గొడవ భరించలేక వచ్చారు. వారేమో తాగుతున్నారు కూర్చొని, అంటే ఇంట్లోనే అన్ని సెటప్ ఉంటుంది. అప్పుడు ఇదేంటి సినిమాకని వచ్చావు, నువ్వు తాగుతున్నావేంటి అని కఠినంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే నీలాంటి దాంతో తాగకపోతే రాలేరు అని చెప్పారు. ఎంత బాగుంది కదా! ఎందుకని? తాగితే మనిషి కాదు, నీ భర్తగా భరించి నేతర వచ్చే గుణాలు నీకు ఎడవలేదు, తాగితే నువ్వేంటో నాకు అనవసరం. అర్థమైందా? తాగితే నాకు తెలియదు కదా నువ్వు, నేను నీతో వస్తున్నారా ఇంకొకరితో వస్తున్నారా అలా రావచ్చు. అంటే ఎలా నన్ను ఆలోచించేలా చేశారో ప్రతి మాట.
అంటే నా లోపల ఉన్న అహంకారం చూడండి, ఎన్నో బాధలు పడ్డాను. ఆ తర్వాత ఇంకా అహంకారం తీరలేదు అంటే బిజినెస్లు అన్ని కింద పడిపోయా, అంటే ఇంకా నాకు బలమేముంది. సో అన్ని అయిపోయిన తర్వాత అప్పటికే నాకు నా క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. చూడండి, నాకు లోపలైతే తెలుసు నేను సరిగ్గా లేదని. నా పిల్లలు, చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళ శుభ్రంగా కొట్టేదాన్ని, చావు దెబ్బలు కొట్టేదాన్ని. వాళ్ళని ఎప్పుడైతే కొట్టి కొట్టి వాళ్ళు బాధపడి నీరస పడి పడుకొని పోతారో అప్పుడు నేను వాళ్ళకి నూనె రాసి ఆ తప్పుని తెలుసుకుంటూ నన్ను నేను సెల్ఫ్ పనిష్మెంట్. ఇవన్నీ ఉందా అంటే ఇంత పెద్దది కత్తి కాల్చి, అంటే ఈ లోపల నీ వైట్ కలర్ అంటే వెయిన్ కట్ అయిపోయి బయటికి వచ్చి అంత తీవ్ర స్థాయిలో నేను సెల్ఫ్ పనిష్మెంట్ చేయడం మొదలు పెట్టావు. 3 times సూసైడ్ అటెంప్ట్ చేసి సీవియర్లీ హాస్పిటలైజ్డ్ అయిపోయాను నేను 3 times. ఎందుకంటే నాకు తర్వాత అబ్బా నేనేనా ఇలా మాట్లాడుతున్నా, నేను ఎందుకు నా కుటుంబాన్ని ఇంత చిత్రహింసలు చేస్తున్నావు అని రియలైజేషన్ వచ్చేటప్పుడల్లా. అలాగా ఒకప్పుడైతే అప్పటికే నేను సైకియాట్రిక్ ట్రీట్మెంట్లో ఉన్నాను 6 years బట్టి, కానీ ఆ ట్రీట్మెంట్ అన్ని నన్ను పడుకోబెడుతుందే కానీ నాలో మార్పు ఏమీ తేవట్లే. ఆ ఒకరోజు అయితే మా వారు వచ్చేటప్పుడు మాకు చాలా జుత్తు, సీటు దాటి ఇంత ఒత్తు జుత్తు. సో మా వారు వచ్చేటప్పటికి నేను ఇదంతా కట్ చేసి తల షేవ్ చేశారు. ఎందుకంటే ఒక్కటే అడిగాం, చూడ్డానికి బాగున్నానని కదా పెళ్లి చేసుకున్నావు, అంత విగారంగా తిరుగుతానయ్యా ప్రేమిస్తారా అని అడిగాం. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు, ఆయన నన్ను డైవోర్స్ ఇవ్వలేదే, నాకు ఏ విషయం ఇచ్చి ఆయన చంపలేదే, నిజమైన ప్రేమికుడు కాదా? సో నా క్యారెక్టర్ కి అనుగుణంగా వారిలో స్పందన ఏర్పడుతుందా లేదా? నా గుణం నేను మార్చుకోకపోతే ఎంతమంది దగ్గరికి వచ్చినా నాకు వచ్చే ఏడుపుదే కదా, ఎవరు మాత్రం భరిస్తారు? భరించవలసిన అవసరం ఏముంది? సో అలాంటి టైంలో ఎప్పుడైతే తల అయితే గుండు చేశారు, ఆ టైంలో సీవియర్ గా నా ఒక సిచ్యువేషన్ నా భర్తకి అర్థమయ్యి అప్పుడు నన్ను విజయనగరం నుంచి వైజాగ్ షిఫ్ట్ చేశారు. సో అక్కడ ఆ ఒక హాస్పిటల్లో సీనియర్ అంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆయన నాకు ఈమె ఖచ్చితంగా సూసైడ్ చేయడం మాత్రం ఖాయం, ఎందుకంటే ఆమె నడించటం లేదు, ఆమె అనుకుంటుంది నిన్ను భయపెడదామని, నీ యొక్క ప్రేమ కోసం ఆమె కోరికలు దక్కించుకుందామని ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసి నటిస్తున్నారు. కానీ నటించేటట్టు అనిపిస్తుంది ఆమెకి, కానీ ఆమె సీవియర్ గా అటెంప్ట్ చేస్తుంది, ఆమె ఖచ్చితంగా సూసైడ్ చేస్తారు. సో ఈమెకి ఒక్కటే మెడిసిన్, ఈమెకి షాక్ పెట్టాలి అని చెప్పారు. సో ఆ సమయంలో వారు నాకు తలకి తీవ్రమైన షాక్, ఆ తీవ్రమైన ఒత్తిడి, ఆ తీవ్రత షాక్ యొక్క తీవ్రత భరించలేక బాడీ ఈ ఎత్తులో పడడం స్టార్ట్ చేసి అప్పుడు బ్రెస్ట్కి పెట్టారు. అలా 11 రోజులు చీకటి గదిలో సౌండ్ కానీ లైట్ కానీ వెళ్ళలేని పరిస్థితిలో చాలా వేయబడ్డాయి నేను 30 సంవత్సరాల్లో. ఎందుకంటే ఒక అహంకారపూరితమైన ఒక స్త్రీనే ఎంతగా పీడిస్తే, ఎంతగా నేలకేసి కొడితే పిచ్చి కుక్కలా వేటాడబడ్డాయి నేను, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. సో ఆ తర్వాత అప్పటికే నాకు మెడిటేషన్ గురించి తెలుసు, కానీ నేను మెడిటేషన్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఎన్వి మానేయాలని చెప్పారు నా ఫ్రెండ్ మల్లిక మేడం. ఆ ఎన్వి మానడం అంటే నాకు నచ్చదు, అందుకని నేను మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించేది కాదు. ఆ సమయంలో ఎప్పుడైతే నేను ఈ గుండుగా ఉండి ఒక 2 నెలలు అయింది, ఆమె నన్ను కలవడానికి వచ్చింది. కలవడానికి వచ్చేటప్పుడు ఆమె నాకు నాకిన్ని ఇలాంటి నేను బయటికి ఎంత బాగా నవ్వుతారు మాట్లాడతారంటే అది ఊహించలేరు, నా లోపల ఇన్ని దుర్గుణాలు ఉన్నాయి అని వారు ఎవరైనా పసిగట్టగలరా? సో అలాంటి నన్ను నేను ఆమె ఒక్కసారి బలవంతంగా మెడిటేషన్ క్లాస్కి తీసుకువెళ్ళాను. ఆ అతను చెప్పిన మాటలన్నీ స్త్రీలో ఉన్న రాక్షస గుణాల గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఇదేట్రా బాబు, ప్రతి ఒక్కరు స్త్రీను తెగ పొగడుతూ ఉంటారు, ఈయనేంటి స్త్రీలో ఇన్ని రాక్షస గుణాలు ఉన్నాయని చెప్తున్నారని అప్పుడప్పుడు నన్ను చూస్తున్నారు ఆయన. ఎందుకని? నాలో ఉన్నది కూడా ఆకర్షణే, ఆకర్షణకి వారు చూస్తున్నా చెప్పేదంతా నాకు పొడిచేటట్టే, ఈయనకి నా గురించి అన్ని తెలుసు, ఈయన తెలిసిపోయి నా గురించి ఈయన క్లాస్ చెప్తున్నారని భ్రమపడిపోయి బాధ వచ్చేసింది నాకు, తల ఎత్తలేకపోయాను. అయితే ధ్యానంలో కూర్చోబెట్టారు, ధ్యానంలో కూర్చోబెట్టేటప్పుడు నాకు ఇవన్నీ లోపల ఒకే ఒక క్లాసు నా జీవితాన్ని మార్చిందమ్మా, అంటే నన్ను నాకు సినిమా చూసినట్టు నా వాస్తవానికి నేనే కారణమని, అంటే నేను నా ఒక మాట తీరు వల్ల, నా ఒక అనంతమైన కోరికల వల్ల, ఆలోచన విధానంలో మార్పు వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని నాకు అర్థమైంది. సో ఆ ఒక్క రోజు నుంచి అంటే నా జీవితాన్ని మార్చడానికి కాస్త ప్రయత్నం అయితే నేను చేయడం మొదలు పెట్టాను. ఎందుకంటే ఆ రోజు దగ్గర నేను చెప్పాను 3 గంటలకే లలితా సహస్రనామం చదువుతూ ఉంటాను. మా గొప్పల కోసం మేము ఏం చేశానంటే లలితాదేవిని ఇంట్లోనే ప్రతి
ప్రతిష్ఠ చేసి, అది ప్రతిష్ఠ చేసేవారికి వజ్రాభరణం గుట్టేసి ఇచ్చా, అది మా హోదా. అర్థమైందా? ఇప్పుడు మాకు అన్ని వదిలించుకున్నాండి, అద్దీంట్లో ఉన్నాను, అద్దీంట్లో ఉంటూ పిల్లల్ని చదివిస్తూ. మా మావయ్య గారు ఎంతో మంది కేరళ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి బిజినెస్ పెట్టించారు, వాళ్ళందరూ గొప్పగా ఉన్నారు, వాళ్ళ దగ్గర మా వారు పనిచేస్తున్నారు. చూడండి ఏం కర్మ సిద్ధాంతం అంటే, ఎంతమంది సొమ్ము మేము ఎన్ని జన్మలుగా తిని ఉంటే మా కోట్ల ఆస్తి వడ్డీ సహా పోతాయి. నాకు పిచ్చి రాకపోతే అద్భుతంగా ఉంటుంది, కానీ కర్మ సిద్ధాంతం పట్ల, కార్యకారణ సిద్ధాంతాల పట్ల ఎంత గొప్ప అవగాహన నేను తెచ్చుకున్నాను. ఇవాళ అద్దీంట్లో ఉన్నాను, రూపాయి మన బ్యాంక్ అకౌంట్లో లేదు, ఎన్ని సర్వీస్ చేస్తున్నాము, ఇన్ని రాష్ట్రాలు తిరుగుతుంది, కేరళలో ఇన్ని మలయాళ పుస్తకాలు ఫ్రీగా. అంటే ఆ 10 రూపాయలు కానీ ఆ ఒక ధ్యానసారం పుస్తకానికి నేను తీసుకుంటే ఆ 10 రూపాయల కోసం ఏ వ్యక్తి ఆలోచిస్తారేమో అని భయం. సో ఏదైనా సరే ఇన్ని వర్క్ చేస్తున్నాను అంటే ఎక్కడ నుంచి? సత్యం పట్ల గొప్ప అవగాహన వచ్చింది. తెచ్చుకున్నదన్నీ నాది కాదు, పోయేదంది మాది కాదు అని మాకు అర్థమైంది. సో నా అకౌంట్లో ఏ రూపాయి పడుతుంది, ఏది నా స్థిరాస్తి అని నాకు అర్థమైంది. కనుక కేరళ స్టేట్లోకి ఎప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ స్పిరిచువల్ రియాలిటీ మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇప్పుడే శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేసి ఫ్రీగా 6500 పుస్తకాలంటే నాలాంటి వ్యక్తికి ఎక్కువ బర్డెన్. అది స్కూల్స్ లో నన్ను రానియాలి, ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ. కానీ నేను చదువుకున్న 3 స్కూల్లో తర్వాత ప్రతి హిందూ దేవాలయాల్లో కొన్ని కొన్ని పంచి ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా రూపాయి తీసుకోకూడదు. ఆదర్శ సూత్రం ధ్యానం కోసం వచ్చింది కాదనకు, కోరి ఏం చెయ్యొద్దు, అవునా కదా? సో అలాగ తర్వాత ఇప్పుడు న్యూటన్ సార్ పుస్తకాలు, పత్రిజీ యొక్క గుండెకాయ ధ్యాన శాస్త్రం అనే పుస్తకం. సో అది న్యూటన్ సార్ మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేయమంటే ఆ పని చేస్తున్నాం. మొన్నే వైజాగ్ వచ్చేటప్పుడు మేడం ఇంత లేట్ చేయడానికి లేదు, ఎన్నోసారి మనం వెళ్ళినా ఈ జ్ఞానం ఏమి కేరళలో పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు. సో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మలయాళంలోకి ట్రాన్స్లేట్ చేయండి అంటే నా దగ్గర ఏం లేదని సార్కి తెలుసు, కానీ నాకు గొప్ప గుండు బల ఎక్కువ, నేను చాలా దూకుతూ ఉంటా. అంటే అది చేసే సత్తా నాకుంది, అది జరిగి తీరుతుంది. సో అందుకే సార్ అలాంటి మనకి తెలియజేస్తారు సార్ ద్వారా, అవునా కదా? కేరళలో ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాం కానీ అక్కడ ఎంతో మంది తయారు అవ్వలే. కనీసం సార్ వస్తే 10 మంది 50 మంది రావడం కష్టం. ఎందుకని సార్ నాన్ వెజిటేరియన్స్ గురించి చెప్తారు. ఇప్పుడు కూడా కేరళలో ఆధ్యాత్మిక సంస్థలు ఇన్ని ఉన్నాయి, వాళ్ళందరూ కూడా హిందూ హైందవ సనాతన సంప్రదాయాల గురించి, ధర్మ సూక్ష్మాల గురించి గొప్పగా చెప్తారు, కానీ నాన్ వెజిటేరియన్ తినొద్దు అని ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పలే. అది చెప్పేది కేవలం మనమే. సో కేరళలో ఉప్పు సత్యాగ్రహం లాగా పెద్ద వెజిటేరియన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పిరిచువల్ రెవల్యూషన్ క్రియేట్ అయింది లాస్ట్ మంత్. సో చేసేవాడికి పనులు ఇన్ని ఇవ్వబడతాయి. రాత్రి 9 సంవత్సరాల నుంచి వారు నిద్రపోలే, రాత్రి ఎంత ధ్యానంలో కూర్చుంటారు, పగలంతా నిలబడి పని చేస్తూ వస్తారు. కోట్ల ఆస్తి ఉన్న జన్మి ఇంకో షాప్లో వర్క్ చేస్తున్నారంటే ఆయన ఎంత స్థితి, ఎక్కడుంది బాధ మాకు? రాజా రాణిలా బ్రతికి మేము అద్దీంట్లో ఉన్నాం, కానీ ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం. బ్రతుకుతే సీమలా బ్రతకాలని ప్రపంచానికి చెప్పి చచ్చిపోద్దాం అనుకున్నారు అంతే, అవునా కదా? ఏం బ్రతికారా నువ్వు, నీది ఒక బ్రతకాలి, బ్రతికితే ఇలా బ్రతకాలి రా అని చూపించాలా, అవునా కదా? చెయ్యవలసినదే మనకి వినిపిస్తాయి, మనకి కనిపిస్తాయి, దూకేయండి, బాకీ అన్ని సృష్టి చూసుకుంటది. సాహసం చేసేవాళ్ళే సృష్టికి ముద్దు బిడ్డలు. పత్రిజీ సాహసవేత, వారు మనల్ని అలా ఉండాలనే కోరుకుంటారు. అర్థమైందా? సో నా ఆస్తి ఇదేనమ్మా, భగవంతుడి లాంటి భర్త, వజ్రాల లాంటి పిల్లలు, నన్ను నేను ప్రాణంగా ప్రేమించే నా అనే ఒక వ్యక్తిత్వం, అందరితో ప్రేమగా సత్యం బల్లగుద్దే ఒక హృదయం, ఆ స్థాయి ఇదే నాకు. ఇంకేముంది నాకు ఆస్తి, చాలదా? నేను సచ్చిన మీ మనసులో మీ గుండెల్లో నేను బ్రతుకుతూనే ఉంటాను, అవునా కదా? ఇంకేం కావాలి? ఈ కారణ భూమిలో ఈ కారణ దేహంతో జీవించాలంటే కార్యకారణ సిద్ధాంతం తెలుసుకోవాలి, ఎరుకలో తెచ్చుకోవాలి. ముందు భూమి మీద నిలబడరు నేర్చుకుందా అయ్యా, ఆ తర్వాత అదే తీసుకెళ్తుంది. సిద్ధంగా ఉంటే సిద్ధులు వస్తూనే ఉంటాయి. ధ్యానంలో కూర్చుందా మనం ఒక 5 నిమిషాలు, ధ్యానంలో కూర్చోండి.